హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఈరోజు అయితే కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట సో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఖాళీల భర్తీ ఎప్పటికప్పుడు అంటూ మనకైతే రావటం జరిగింది అలాగే గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు జీవో జారీ అంటూ చూసుకోవచ్చు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలోకి తరలింపు ఈ విధంగా కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి కంప్లీట్గా మనం వీడియోలో తెలుసుకుపోయే ముందు మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి మరెన్నో విద్యాపరమైన వీడియోలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి వీడియో వచ్చి లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ గెస్ట్ ఫ్యాకల్టీల నియామకాలకు మార్గదర్శకాలు ఖరారు అంటూ ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు పాతవారిని రెన్యువల్ చేయాలంటున్న అధ్యాపకులు అంటూ ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అనమాట అయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించిన గెస్ట్ ఫ్యాకల్టీల నియామకాలకు ప్రభుత్వం అయితే మార్గదర్శకాలను ఖరారు చేసింది గెస్ట్ ఫ్యాకల్టీల నియామకాలకు సంబంధించిన ప్రక్రియను వారం రోజులు పూర్తి చేయాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారన్నమాట అయితే ఈ గెస్ట్ ఫ్యాకల్టీల నియామకం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరగనుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పీజీలో కనీసం యాభై శాతం మార్కులు అలాగే మిగతా అభ్యర్థులు యాభై ఐదు శాతం మార్కులు సాధించి ఉండాలంటూ చూసుకోవచ్చు నెట్ సెట్తో పాటు పిహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులకు మొదట ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది అలాగే నెలకు డెబ్బై రెండు గంటల పాటు పని వెల్లలైతే ఉండనున్నాయి అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు రెన్యువల్ చేయాలి అయితే చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులను రెన్యువల్ చే చేయకపోవడం బాధాకరమని తెలంగాణ అతిథి అధ్యాపకుల జేఏసి రాష్ట్ర అధికార ప్రతినిధి దేవేందర్ యాదవ్ అంటే చెప్పడం జరిగిందనమాట అయితే గతంలో డిగ్రీ కళాశాలలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేసి ఏడు వందల పంతొమ్మిది మంది గెస్ట్ కుటుంబాలను రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అధికారులు పరిష్కారం దిశగా కృషి చేయాలని ఆయన అయితే కోరడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా అలాగే మనకు ఇంకొక అప్డేట్ వచ్చేసి స్పాట్ భాగస్వామ్యం చేయాలి టిప్స్ అంటే ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ పూర్తయ్యే వరకు కళాశాలలకు సెలవు ప్రకటించాలని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి టిప్స్ డిమాండ్ చేసిందనమాట కార్పొరేట్ కాలేజీల అధ్యాపకులను స్పాట్ వ్యాల్యుయేషన్లో భాగస్వామ్యం చేయాలని దీనిపై ఇంటర్ బోర్డు స్పందించాలని లేకుంటే స్పాట్ స్పాట్ను బహిష్కరిస్తామని టిప్స్ కన్వీనర్లు మాజిల్ల రామకృష్ణ గౌడ్ అయితే డాక్టర్ శెట్టి సురేష్ అయితే విడుదల ప్రకటన విడుదల చేయడం జరిగిందనమాట సో ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన లెక్చరర్ను సో వాల్యువేషన్ స్పాట్ వాల్యువేషన్లకు భాగస్వామ్యం చేయాలని మనకైతే అప్డేట్ వచ్చింది అలాగే గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి కూడా ఇక్కడ వారిని రెన్యువల్ చేయాలంటే కూడా అతిథి అధ్యాపకులను రెన్యువల్ చేయలేకపోవడం బాధాకరం అని చెప్పుకోవచ్చు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు యాభై ఐదు పర్సెంట్ మార్కులు ఇతర అభ్యర్థులకు ఉండాలని కూడా ఇక్కడ చెప్పారు సెట్ నెట్తో పాటు పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఖాళీల భర్తీ ఎప్పటికప్పుడే అంటే ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు యూపీఎస్సి తరహాలో కార్యాచరణ సాగుతుంది ఆరు నెలల్లో భర్తీ కార్యాచరణకు గరిష్ట గడువు అయితే ఇవ్వటం జరిగిందనమాట అయితే ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు నియామకాలకు ఏటేటా క్యాలెండర్ షెడ్యూల్ విడుదలంటూ చూసుకోవచ్చు ఉద్యోగ నియామకాలకు ఇకపై క్రమం తప్పకుండా క్యాలెండర్ దిశగా ప్రభుత్వం సిద్ధమవుతుంది రానున్న ఆరు నెలల్లోగా యాభై వేల నియామకాలకు పూర్తి చేసేలా కసరత్తు చేస్తుంది గతంలో ఉద్యోగ నియామకాలకు రాష్ట్రంలో ఎటువంటి కాలపరిమితి లేదు దీంతో అనేక ఖాళీలు ఎక్కువ కాలం కనిపిస్తూ పాలనలో జాప్యం తలెత్తుతుంది నోటిఫికేషన్ల జారీ వరకు ఖాళీలు అలాగే కొనసాగుతున్నాయి దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే ఇంకా ఈ కార్యాచరణ పూర్తి కావడానికి మనకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఇంకా ఆరు నెలల సమయం పడుతుందంటూ కూడా మనకి అది ఇక్కడ అప్డేట్ ధర జరిగింది జరిగిందనమాట ఖాళీల భర్తీ ఎప్పటికప్పుడు అని చూసుకోవచ్చు అయితే నోటిఫికేషన్లు దరఖాస్తుల స్వీకరణ పరిశీలన పరిరక్షణ నిర్వహణ ఫలితాలు వెల్లడి రిక్రూట్మెంట్ ఆర్డర్లు జారీ వంటి వాటికి తీవ్ర జాప్యం ఎదురవుతుంది ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలకు టైం షెడ్యూల్ దిశగా సర్కారు కృషి చేస్తుంది ఖాళీలు ఏర్పడ ఆరు నెలల్లోగా నియామకాలు పూర్తయ్యేలా నిర్దిష్ట కార్యాచరణ చేస్తుంది ఈ మేరకు రిటైర్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇందులో టీఎస్పీఎస్సీ సహా ఇతర నియామక సంస్థలు బోర్డులకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తున్నాయన్నమాట దీనికి సంబంధించి మనకు నూతన జోనల్ విధానానికి అవసరమైన అన్ని ఆమోదాలు లభించిన నేపథ్యంలో నియామక నోటిఫికేషన్లు అడ్డంకులు తొలగిపోయాయి ఈ నేపథ్యంలో అతి త్వరలో తోలుత పోలీస్ నియామకాలకు పచ్చజెండా ఓపెన్ ఉంది ఈ తరుణంలో వాస్తవంగా ఉన్న ఖాళీలు అవసరమయ్యే పోస్టుల భర్తీ పదోన్నతులతో ఏర్పడిన ఖాళీల వంటి వివరాలను ప్రభుత్వం అయితే సేకరిస్తుంది కాగా పీఆర్సీ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్ష తొంభై ఒక వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం అయితే గుర్తింది గుర్తించింది కానీ వాస్తవానికి లక్ష రెండు వేల రెండు వందల పదిహేడు పోస్టులకు ప్రభుత్వం వద్ద వివరాలు ఉన్నాయని వాటిని వివిధ నియామకాల సంస్థలతో భర్తీ చేయడానికి ప్రభుత్వం సుఖమంగా ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి అయితే ఇందులో మనకు ఎనభై ఏడు వేల మూడు వందల నలభై ఆరు పోస్టులకు నియామక నోటిఫికేషన్లు జారీ చేసి పురోగతితో ఉన్నాయని ముప్పై మూడు వేల పోస్టుల భర్తీ చేసినట్లు సిఎస్ చేరిన నివేదికలో వెళ్ళడిందని తెలిపింది అనమాట అయితే మనకు మొదటగా ప్రిఫరెన్స్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు మొదటగా ప్రిపరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ మనకు పోలీస్ నోటిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది సో దశల వారిగా డిపార్ట్మెంట్ల వారిగా మనకు నోటిఫికేషన్ జారీ చేస్తారు అయితే ఇక్కడ ఏడేండ్ల భర్తీ వివరాలు ఏడేండ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని వేకెన్సీని భర్తీ చేసిందో దానికి సంబంధించిన ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు చదువుకోవచ్చు అనమాట సో మనకు ఇది మనకు ఈరోజు పేపర్లో కూడా రావటం జరిగింది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ రావడం జరిగింది సో కావాలనుకున్న వాళ్ళు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి గెస్ట్ లెక్చరర్ల నియామకాలకు జీవో బయోమెట్రిక్ హాజరు ఉంటేనే జీతాలను చూసుకోవచ్చు అయితే డిగ్రీ కాలేజీలు ఈ ఏడాది విద్యా సంవత్సరంలో పనిచేయడానికి వీలుగా గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతించింది ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిఠలు ఉత్తర్వులు జారీ చేశారు ఈ గెస్ట్ లెక్చరర్ నియామకంలో అనుసరించవలసిన విధానంపై కూడా స్పష్టత ఇచ్చారు ఆయా కాలేజీల స్థాయిలో ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారానే గెస్ట్ లెక్చరర్లను నియమించాలని సూచించారు గెస్ట్ లెక్చరర్ అందరికీ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని ఈ విధానం ద్వారానే వారికి జీతాలను చెల్లించాలని జివోలో సూచించారన్నమాట ఈ నియామకాలు ఒక ఈ ఒక్క ఏడాదికి మాత్రమే వర్తిస్తాయని జీవోలో స్పష్టం చేశారు ఈ ఒక్క ఏడాదికి జియో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సో మనకైతే క్లియర్గా చెప్పడం జరిగింది సో గెస్ట్ లెక్చర్ నియామకాలకు సంబంధించి జియో కూడా జారీ చేయడం జరిగిందనమాట సో అలాగే నెక్స్ట్ వన్ అప్డేట్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలల్లోకి తరలింపు అంటూ చూసుకోవచ్చు అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో తరలించాలని సంబంధిత శాఖల అధికారులు భావిస్తున్నారు ముఖ్యంగా గదిలో నిర్వహిస్తున్న వాటిని తరలించాలని నిర్ణయించారు శ్రీ శిశు సంక్షేమ విద్యాశాఖ అధికారుల సంయుక్త సమావేశం మంగళవారం జరిగింది సమావేశంలో ప్రధానంగా ఈ అంశంపై చర్చించారు వీటి కోసం ప్రభుత్వ పాఠశాలలో ఒక్కో గది అందుబాటులో ఉంచాలన్న నిర్ణయానికి వచ్చారన్నమాట ఇది పాఠశాలలో ఒక్కో గది కేటాయింపు దాదాపు పద్నాలుగు వేల కేంద్రాల తరలి తరలింపు అలాగే శ్రీ శిశు సంక్షేమ విద్యాశాఖ అధికారుల నిర్ణయం ప్రస్తుతం యాభై ఎనిమిది కేంద్రాలు అద్దె భవనాలు అంటూ చూసుకోవచ్చు అనమాట పద్నాలుగు వేల అంగన్వాడీ కేంద్రాలను తరలించనున్నారు రాష్ట్రంలో నూట నలభై తొమ్మిది సమగ్ర శిశు అభివృద్ధి పథకం ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ముప్పై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వాటిలో ముప్పై ఒక వేల అంగన్వాడీ కేంద్రాలు నాలుగు వేల మినీ కేంద్రాలు కొన్నింటికి సొంత భవనాలు ఉన్నాయి మరికొన్నింటికి ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే పదిహేను వేల కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలో నడుస్తున్నాయి యాభై ఎనిమిది శాతం కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి శ్రీ శిశు సంక్షేమ శాఖ వీటికి నెలకు సుమారు నలభై కోట్ల వరకు అద్దె చెల్లిస్తుంది వీటిని ప్రభుత్వ పాఠశాలలకు తరలిస్తే ఇవేమి తగ్గుతుందని లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇవి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్